యువత భవిష్యత్తుతో ఆడుకోదు. డ్రగ్స్ ఇచ్చి గంజా ఇచ్చి రిపోర్ట్స్ చెప్తున్నారు వాళ్ళ పార్టీ రిపోర్ట్. వాళ్ళ పార్టీ నాయకులు ఇవాళ గింత నీచానికి దిగజారితే 20 లక్షలు ఇచ్చి 50 లక్షలు ఇచ్చి చెక్కులు ఇచ్చి డైరెక్ట్ క్యాష్ ఇచ్చి దళిత బంధు ఇస్తానని చెప్పి బీసీ బంధు ఇస్తానని చెప్పి ఇవి ఇస్తానని చెప్పి మీ పార్టీ కార్యకర్తలు ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళ పార్టీ నాయకులు అసహించుకుంటున్నారు. మాకే ఇయ్యాలి వీళ్ళు, పోటీ కానీ వీళ్ళు వేరే పార్టీ పిలిచిస్తారు. ఆ వీళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు అసహించుకుంటారు. డ్రగ్స్కు అలవాటు చేస్తున్నారు, గంజాయికి అలవాటు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళ కబ్జాలు, బీఆర్ఎస్ పార్టీ కబ్జాలు, వీళ్ళ అవినీతి అరాచకాలు తట్టుకోలేక భరించలేక ఇలా ప్రజలు కష్టాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కష్టాలను తీర్చే నాయకుడు వాళ్ళే, వాళ్ళకు భరోసా కల్పించే పార్టీ కావాలని చెప్పి ప్రజలు ఎదురుస్తున్న తరంలో వాళ్లకు ఒక దిక్సూచిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే కనబడుతున్నది. ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో గెలుస్తాము, కరీంనగర్ పార్లమెంట్లో గెలుస్తాము, తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తాము. ఇక్కడ అధికారంలోకి వచ్చేది ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇలా స్పష్టమవుతుంది. అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నా, నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో ఎన్నికలు జరపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మళ్ళా స్టార్ట్ చేసి ఇలా కొంతమంది అధికారులు ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇంతమంది చెప్పిన సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ అభివృద్ధి నిధులు కానీ ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే 5 లక్షల కోట్ల అప్పు 10 లక్షల కోట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారో స్పష్టత లేదు. కాబట్టి మా బతుకులు బాగుపడాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ అధికారం ఇవ్వాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, నీతివంతమైన ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి మీ మేనిఫెస్టో అమరవీరుల విగ్రహం దగ్గరకు వచ్చి మీ మేనిఫెస్టో గతంలో మీరు అధికారంలో పార్టీ మా చేతిలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వల్ల ఎవరున్నారు? కేవలం ఎంఎం పార్టీ మాత్రమే ఉంది. దారు స్థలం దగ్గర జీ హుజూర్ అనుకుంటా ఎంఎం పార్టీకి దాసోం అయితున్నది ఎవరు? దారు స్థలంకు సూడు కేసులో తీసుకుపోయి పైసలు ఇస్తున్నది ఎవరు? అలా ఎంగిలి మెత్తుల కోసం ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడేది ఎవరు? అన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కరు కాకుంటే నేను సవాల్ చేస్తున్నాను కదా. మీరు హైదరాబాద్లో హైదరాబాద్కి పరిమితమై అధికారంలో ఏ పార్టీ ఆ ఇస్తే ఆ పాయసలు ఎంగిలి మెత్తులకు ఆశపడి ఆ బిచ్చ బతుకు బతకాలంటే బతకండి. మిమ్మల్ని ముస్లిం సమాజం కూడా మిమ్మల్ని ఒప్పుకోదు. మీరు నిజంగా అల్లాన్ని నమ్ముకుంటే, మీరు నిజమైన ముస్లింల కోసం పనిచేసే పార్టీ మీద అయితే, మీరు ఇస్లాంను నమ్ముకుంటే, అల్లా భక్తులైతే, మీరు అల్లా కోసం మీరు పనిచేస్తే, ఎంఏ పార్టీ మైనార్టీ వర్గాలకు అభివృద్ధి కోసం మీరు పనిచేస్తే, ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం మీరు పనిచేసినట్టయితే, మీరు మనుషులైతే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా పోటీ చేయండి. హైదరాబాద్ దాటి ఎందుకు వస్తలేరు? ఎందుకు వస్తలేదు హైదరాబాద్ దాటి ఎంఏం పార్టీ? రాకపోవడం కారణమైంది చేయవలసిన పార్టీ ఎంఏం పార్టీ. చీము నెక్తురు లేని పార్టీ ఎంఏం పార్టీ. రెండు మూడు సమావేశాలు పెట్టి రెచ్చగొట్టి అది చేస్తే ఈసారి ముస్లిమ్స్ కూడా, ముస్లిం సమాజం కూడా ఎంఏం పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఎస్ బండి సంజయ్ చెప్పేది కరెక్ట్. ఎంఏం పార్టీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు పోయి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మా అడ్డా అన్నారు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, నేను భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు
నేను భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ భాగ్యలక్ష్మి గుడి ఎక్కడిది హిందూ ముస్లిం కొట్టాట పెట్టిస్తున్నాడు ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి ఇదే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేశాడు రేవంత్ రెడ్డి గారిని కూడా భాగ్యలక్ష్మి గుడి దగ్గర తీసుకువెళ్ళిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఇండియా పాకిస్తాన్ కొట్టాట పెట్టిస్తున్న బండి సంజయ్ పోయి భాగ్యలక్ష్మి గుడి అని చెప్పన్నాడు ఇదే కవితక్క పోయి భాగ్యలక్ష్మి గుడి దగ్గర దర్శన్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ పక్క పెట్టండి వాళ్ళ అక్బరుద్దీన్ ఓవైసీ నోటి ద్వారా మీకు చూపడతా ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ నోటి ద్వారా రేవంత్ రెడ్డికి సవాల్ చేసి భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి ప్రమాణం చెయ్యి అని చెప్పి ఎంఐ పార్టీ నోటి ద్వారా కూడా భాగ్యలక్ష్మి గుడి యొక్క దమ్ము భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క సత్తా చూపడిన పార్టీ భారతీయ జనతా పార్టీ నేను చూపడతా ఆ వాయిస్ కూడా చూపడతా మీరు అందరూ విన్నారు కావచ్చు భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయని ఎంఐఎం పార్టీ నోటి ద్వారా కూడా భాగ్యలక్ష్మి అమ్మారు దమ్మే తోడిపడిన పార్టీ భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు అన్న ఎవరు ఏం పార్టీ నేను చెప్పడానికి చాటేసి అధిష్టానం చెప్పేది సౌందర్యం ఉంటుందా మరి ఏకీ రంజన్ పార్టీ కాదే నేను పోటీ చేస్తానని అప్పీల్ చేస్తాను మీకే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంది పోటీ చేస్తాను ఎందుకు చెప్తా ఇంట్రెస్ట్ లేకుంటే పోటీ చేస్తాను ఎందుకు చెప్తా ఈడ మా కార్యాచరణ ఎందుకు మేము రూపొందిస్తున్నాం ఎందుకు ప్లాన్ చేస్తున్నాం ఎందుకు తిరుగుతున్నాం పోటీ చేద్దాం ఎవరుకుంటుంది ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నప్పుడు పోటీ చేద్దాం ఎవరుకుంటుంది తప్పకుండా మేము మా ఈ దీనికి సంబంధించి మేము తెలంగాణ ఈ నేను పార్లమెంటు సభ్యునిగా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం గతంలో పార్లమెంటు సభ్యులు ఏమి చేసినారు నేను ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ద్రోహం చేసింది ఏ విధంగా కబ్జాల పాల్పడుతుంది ఏ విధంగా అరాచకాలు పాల్పడుతుంది ఏ విధంగా యువతకు డ్రగ్స్ గంజాయితో ఏ విధంగా వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నది ఏ విధంగా అవినీతి అక్రమాలు పాల్పడుతున్నది అన్ని విషయాలు స్పష్టంగా మేము ఎన్నికల్లో మా ప్రచార అస్త్రాలుగా మేము వాడబోతున్నాం ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు కరీంనగర్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఈసారి మద్దతు ఇస్తారు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాం అనుకుంటారు అభివృద్ధి చేస్తే ఇంత వ్యతిరేకత నిలుస్తుంది ఇన్ని ఉప ఎన్నికలు ఎందుకు ఓడిపోతారు ఇన్ని ఉప ఎన్నికలు ఎందుకు ఓడిపోతారు బీఆర్ఎస్ పార్టీ ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చించి ఓట్లు కొనాలని చెప్పి ఎదురు ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి గురించి మాట్లాడకుండా మోడీ గారిని తిట్టి